इसी एक्सप्रेस के 99 स्टोर का एक और ब्रांच अपोजिट सीता क्लिनिक तेजस कॉम्प्लेक्स बिगम बाजार में खुल चुका है। फ्रेंचाइजी और दीगर तफसीलात के लिए स्क्रीन पर दिए गए नंबर्स पर रابطہ पैदा करें। సీనియర్ సిటిజన్ ఒక లేడీ తన మనవరాలతో పాటు పండుగ కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి ఒక 100 మీటర్స్ వరకు బయటకు వచ్చి ఫ్రూట్స్ కొనుక్కొని పెట్టడం క్రమంలో నైట్ 8:15 స్ట్రీట్ నెంబర్ 1 చైన్ స్నాచింగ్ జరగడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఒక హోండా యాక్టివా మీద ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఏదంటే ఏజ్ అరౌండ్ 30 to 35 మధ్యలో ఉన్న ఒక వ్యక్తి మొత్తం మాస్క్ పెట్టుకొని తర్వాత బ్లేజర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని తర్వాత వెహికల్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా అంటే టోటల్గా కంప్లీట్గా పోలీసులు కానివ్వండి మిస్గైడ్ చేయడానికి అంటే ఎటువంటి క్లూ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నంలో వీళ్ళు అవన్నీ కూడా తీసేసి నెంబర్ ప్లేట్ అన్నీ కూడా మార్క్ చేసి వాడు స్నాచింగ్ చేసుకొని ఎస్కేప్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దానికి ఇమీడియట్గా చిత్రపల్లి పోలీసు తర్వాత డివిజన్ నుంచి కూడా ఒక 3 డివిజన్స్ వరకు మేము ఫోన్ చేసి ఆ ఏరియాలో అన్ని సీసీ కెమెరాలు తర్వాత అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా మోర్ దెన్ 100 సీసీ కెమెరాస్ వాడు వచ్చిన ప్రతి రూట్స్ చెక్ చేసుకుంటూ అంటే నైట్ అవడంతో చాలా వరకు ఆ ప్లేస్ కూడా డార్క్ ప్లేస్ అవ్వడం లైటింగ్ లేని ప్లేస్లో స్నాచింగ్ అవ్వడం వల్ల మనకి ఇమీడియట్గా క్లూ దొరకలేదు. దాదాపుగా 100 కెమెరాస్ అన్ని రూట్స్లో అతను వచ్చిన వచ్చిన ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ అన్ని రూట్స్ చెక్ చేసుకుంటూ మనం దాదాపు ఒక 1 కిలోమీటర్ మనం కెమెరాస్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకు ఒక స్పెసిఫిక్ క్లూ రావడంతో చిగడపల్లి అడిషనల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వాళ్ళ టీమ్ ఎస్ఐ బాలరాజ్ మిశ్రావాదం చేసే బాలరాజు కానీ తర్వాత క్రైమ్ టీమ్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి ఈ కేసుని చేయించగలిగింది. వితిన్ షార్ట్ టైం వితిన్ స్కాన్ ఆఫ్ 1 మినిట్లో వితౌట్ ఎనీ క్లూ అంటే వాళ్ళు విషయం ఒక ఎటువంటి క్లూ లేని ఈ కేసుని చాలా అద్భుతంగా చాలా చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అది పట్టుకోవడం జరిగింది. దీనివల్ల ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే హైదరాబాద్ కమిషనర్లో ఎటువంటి స్నాచింగ్ జరగదు, జరిగితే కూడా వితిన్ నో టైం దాన్ని డిటెక్ట్ చేసే కెపాసిటీ పోలీసుకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. పబ్లిక్లో కూడా ఈ మెసేజ్ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ప్రకారంగా అంటే పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చే విధానం సిటీ కమిటీ కావచ్చు చిన్నపల్లి డివిజన్ ప్రయాణం ఈ విషయాన్ని అందరి ముందర మీడియా ముందర అప్రిషియేట్ చేస్తూ కూడా ప్రకటించారు. ఈ పర్టికులర్ కేసులో అక్యూజ్డ్ రామకృష్ణ ఏజ్ 37 ఎస్ అయినా ముషిరాబాద్ మన గాంధీనగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటాడు. ఈయన అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డాడు కానీ ఎటువంటి క్రైమ్ ఇతని మీద ఎంతమంది రిజిస్టర్ కాలేదు. ఈజీ మనీ అంటే కష్టపడకుండా చదివాడు ఎంబీఓ చదువుకుండా కరీంనగర్ వాసులు కష్టపడితే ఆ వైఫ్ కష్టార్జితం మీద డిపెండ్ అయ్యి ఆయన సంపాదించిన డబ్బులు కూడా ఇతను అతని అలవాట్లకి యూజ్ చేసుకుంటూ మొత్తం అప్పులు పాలి అప్పుల నుంచి బయటపడే ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసి తగిన ప్రధానకారం కెమెరాలు సీసీ కెమెరాస్ కమ్యూనిటీ సీసీటీవీస్ తర్వాత 7 కెమెరాస్ చిక్కడపల్లి డివిజన్లో కానీ సిటీ పోలీస్లో కానీ కమిషనర్లో కానీ ప్రతి ఇంపార్టెంట్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలనీ ఈరోజు 7 కెమెరాస్ కవర్ చేయడం జరిగింది. ఆ ఆధారంగానే ఈరోజు అన్ని కేసులు కూడా వితిన్ కూడా ఇంట్రెస్ట్ అవుతున్నాయి. ఇదే కాకుండా పీడీ యాక్ట్ కూడా ప్రధాన కారణం. పీడీ యాక్ట్లో కూడా అందరూ స్నాచింగ్ అఫెండర్స్ పీడీ యాక్ట్లో 1 ఇయర్ జైలు పంపడం వల్ల దానివల్ల కూడా ఒక డిటెన్స్ లాగా అది మెసేజ్ ఇబ్బంది అఫెండర్స్ ఎవరు అఫెన్స్ చేసిన సిటీ పోలీసులో ఇమీడియట్గా దొరికిపోతారు. దొరికిన తర్వాత 1 సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సి వస్తుందన్న ఒక భయంతో కూడా ఈ క్రైమ్ రేట్ అయ్యారు.
Thank you.